కాలంలో పొగాకు పంటలో సేద్యాలు చేయి విధానం గురించి తెలుసుకుందాం. పొగనారును ప్రధాన పొలంలో నాటిన 45 రోజుల లోపు 5 నుండి 6 సార్లు ఎద్దులతో అరకలను తోలుకోవాలి. ఈ విధంగా అరకలను తోలుకోవడం వలన సాళ్ళ మధ్యలో ఉండే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పొగాకు పంటలో సేద్యాలు చేసుకోవటం వలన మొక్కల వేర్లకు గాలి ప్రసరణ బాగా జరిగి వేరు వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా పొగాకు మొక్క చుట్టూ ఉండే కలుపు మొక్కలను 1 నుండి 2 సార్లు కూలీల సాయంతో వేర్లతో సహా పీకివేయాలి. పొగమల్లె అనేది పొగాకు పంటలో చాలా ప్రమాదకరమైన కలుపు మొక్క. పొలంలో పొగాకును నాటుకోవడానికి ముందు పచ్చిరొట్ట పంటగా నువ్వులను వేసుకొని పూత దశలో నేలలో కలియదున్నాలి. ఈ విధంగా చేయటం వలన ఈ పొగమల్లె తీవ్రతను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఈ పొగమల్లెను నివారించుకోవడానికి పొగమల్లె పూత దశకు రాకముందే పీకి పొలానికి దూరంగా గుంత తీసుకొని అందులో పూడ్చివేయాలి. ఈ విధంగా చేయడం వలన పొగాకు పంటలో కలుపును తగ్గించుకొని అధిక దిగుబడి సాధించి పంట నాణ్యతని పెంచుకోవచ్చు.